రాజధానిపై రంగంలోకి జగన్, అందరిలోనూ ఉత్కంఠ. టీడీపీ, జనసేన, బీజేపీ సహా ప్రతిపక్షాలన్నీ జగన్ను టార్గెట్గా విరుచుకుపడుతున్నాయి. రాజధాని మార్పుపై జగన్ తన వైఖరిని ప్రకటించాలని ప్రతిపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ఒకడుగు ముందుకేసి పేడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై విషప్రచారం చేయడం మొదలుపెట్టారు. 2 రోజుల్లో వీటన్నింటికీ జగన్ చెక్ పెట్టనున్నారనే వార్త రాజధానిలో వినిపిస్తోంది. ఇప్పటికే రాజధానిపై జగన్ ఒక క్లారిటీతో ఉన్నారు. రాజధానిగా అమరావతి మార్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి అన్ని వివరాలు వివరించారు. రాజధానికి సంబంధించిన సీఆర్డీఏ అధికారులతో ఆయన సమావేశం కాబోతున్నారు. రాజధాని అమరావతిపై ఏపీలో గందరగోళం నెలకొన్న ప్రస్తుత తరుణంలో సీఎం జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ నిర్ణయం కోసం ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ జగన్ ఆలస్యం చేస్తే మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పనిలో పనిగా జగన్ను టార్గెట్ చేయడానికి టీడీపీ, జనసేన ఒక్కటే అవకాశాలు కనిపిస్తుండడం. రాజధాని ప్రాంతంలోని రైతులు ఆందోళనను తీవ్రతరం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో దీనిపై ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం జగన్ రాజధాని అంశంపై కూడా ఆయనతో చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్రం సూచనలు, సలహాలు తీసుకున్న జగన్ రాజధానిపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. రాజధానిపై ఇప్పటికే జగన్ ఒక క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధి అంతా ఒకే చోట ఉంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టేస్తారా లేక యథాతథా స్థితిని కొనసాగిస్తారా అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.